బనకరపల్లెమండలం టంగుటూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు విచ్చేసిన రాష్ట రోడ్లు మరియు భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్వాగతం పలికిన టంగుటూరు టీడీపీ నాయకులు రంగస్వామి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ముందుగా టంగుటూరు ప్రకాశం పంతులు మరియు మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్, అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గ్రామ సభలో తీర్మానించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ సభల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గ్రామస్థులు నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామాలను, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అలాగే టంగుటూరు గ్రామంలో ప్రజల కోరిక మేరకు త్వరలోనే రోడ్ల పనులను చేపడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. పని పాట లేకుండా వచ్చినాయంటే న్యాయం నేనే అంటే వదలిపోమా వదలిపో అని విజయారెడ్డి గారికి అని చెప్పి విజయవాడ బస్ ఎట్టి చేయక అందరి సుఖ జైల్లో తన్నారు. గుంటూరు జైల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీలో నిన్ను సర్పంచ్గా గెలిపించినారు, ఏమేమి చేసినావు గ్రామానికి చెప్పు నువ్వు ఒకసారి. ఈ గ్రామానికి నీకు సర్పంచ్గా ఓట్లు వేసి గెలిపించినారు, ఎన్ని సంవత్సరాలు ఓట్లు వేసినావు, ఎన్ని లక్షలవి, నీకుండే ఫండ్ అంతా దేనికి ఉపయోగించినావు, ఎవరు తీసుకున్నారు ఆయన ఒకసారి మైక్ ఇమా. ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఒక్కసారి మళ్ళా విజ్ఞప్తి, టంగుటూరులో 190 భాగాల ప్రకారము ఇంకా మిగిలిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఇది చేసుకుంటూ వస్తారు. మీకు నడవలేని పరిస్థితి ఏదైనా ఉంటే గ్రావెల్ పెట్టండి, గ్రావెల్ రూట్లను పెడితే కనీసం బురద లేకుండా, కనీసం బురద లేకుండా చేస్తేనే వాళ్ళు సంతోషపడతారు. చెప్పు తల్లి. ఖచ్చితంగా కూడా ఈ హౌసింగ్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఆవిడకి ఇల్లు లేదు, ఫస్ట్ ప్రియాడు ఇల్లు శాంక్షన్ చేసినప్పుడు ఆవిడ మీరు ఒక అర్జీ కూడా తల్లి నువ్వు ఏడు వరకు ఖచ్చితంగా చేస్తాను. తల్లిదండ్రులు లేరు, నువ్వు బాధ్యత తీసుకొని ఇచ్చి మళ్ళీ నా ఫోన్ చెప్పాలి, ఓకేనా? మంచిదమ్మా, హాఫీస్ ఫోన్ నంబర్ లేదా? ఫోన్ లేదా నీకు? నంబర్ రాస్తావా? ఫోన్ నంబర్ నాకు ఇచ్చేసారు, అర్జీ రాసి ఇవ్వండి. మీరు అర్జీ ఇవ్వండి, ఎవరికి మీరు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి జన్మభూమి అనేటువంటి కార్యక్రమాలు ఎన్నో వినూత్నంగా చేపట్టినప్పటికీ ఈరోజు ప్రజల ద్వారానే ఈ గ్రామ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వినూతమైనటువంటి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తను చేపట్టినటువంటి పంచాయతీ రాజు వ్యవస్థనే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఒక అగ్రగామిగా పెట్టాలి. ఈ ఉపాధి హామీ పథకము పంచాయతీ రాజు వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి